ద హోల్ మీడియా అండ్ స్పెషల్లీ నవీన్ చంద్ర గారి అభిమానులకి సునైనా గారి ఫ్యాన్స్కి అండ్ అలానే ఇన్స్పెక్టర్ రిషి టీమ్ అందరికీ కూడా హాడీ హాడీ వెల్కమ్ నవీన్ చంద్ర గారు గుడ్ టు సీ యూ అగైన్ అండ్ సునైనా గారు చాలా అందంగా కనిపిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత చూడడం అండ్ నందిని గారు వెల్కమ్ టు హైదరాబాద్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అమ్మాయిలు డైరెక్టర్స్ అవ్వడం చాలా ఆనందంగా ఉంటుంది ఇట్స్ గుడ్ ఎంట్రీ మీకు తెలుగులో చాలా బాగున్నాయి విజువల్స్ హార్డి డి కంగ్రాచ్యులేషన్స్ మార్చ్ ఇరవై తొమ్మిదిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవ్వబోతుంది అండ్ ఐదు లాంగ్వేజెస్లో తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళంలో ఇన్స్పెక్టర్ రిషి స్ట్రీమ్ అవ్వబోతుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు స్పెషల్గా నవీన్ చంద్ర గారి గురించి మాట్లాడుకోవాలి ఇవాళ అందాల రాక్షసి నుంచి రీసెంట్గా మంత్ ఆఫ్ మధు దాకా యువర్ జర్నీ వాజ్ అమేజింగ్ అండ్ యూ ఇన్స్పైర్డర్స్ అండ్ యూ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్ థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ ఇలానే ఇన్స్పైర్ చేస్తూ ఉండండి మమ్మల్ని అండ్ రీసెంట్గా ఆడవాళ్ళందరికీ చాలా నచ్చింది మంత్ ఆఫ్ మధు హాడీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఈ సిరీస్లో మీరు మమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయబోతున్నారు అండ్ మీ ఫ్యాన్స్ని అండ్ తెలుగు ఆడియన్స్ అందరినీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మార్చ్ ట్వంటీ నైన్త్ సో ఇన్స్పెక్టర్ రిషి ప్రొడ్యూస్డ్ బై షుఖ్దేవ్ లహరి గారు అండ్ అలానే రిటర్న్ అండ్ డిరెక్టెడ్ అండ్ క్రియేటెడ్ బై నందిని జయస్ గారు అండ్ అలానే ఈ సినిమాలో మెయిన్ లీడ్స్గా సునైనా గారు నవీన్ చంద్ర గారు అండ్ అలానే కన్నా రవి గారు శ్రీకృష్ణ దయాల్ గారు అండ్ అలానే మలిని గారు అండ్ అలానే కుమరవేల్ గారు కనిపించబోతున్నారు కన్నా రవి గారిని రీసెంట్గా మనం తెలుగులో ట్రూ లవర్లో చూసాం అండ్ సునైనా గారిని రాజరాజ చోరా ద్వారా వెల్కమ్ పలికేశాం అండ్ టీం అందరికీ కూడా మరోసారి హాడీ వెల్కమ్ అండ్ ఇప్పుడు ఇన్స్పెక్టర్ రిషి ట్రైలర్ను ఒకసారి చూద్దాం ట్రైలర్ చూశాక మిగతా మాటలు మాట్లాడుకుందాం ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్

ఈ ఊర్లో చాలా మంది బల కనిపించింది బల కనిపించింది అని చెప్తూ ఉంటారు జరుగుతుంది చూస్తుంటే ఇది చిన్న విషయంలా లేదు ప్రతి మిస్టేక్ కదా వెనక రాషనల్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఐ ఫీల్ కుడ్ ఆల్సో సంథింగ్ బీ సమ్థింగ్

ఎన్కార్డుకేసి ఇన్వెస్టిగేషన్ కి కొత్త ఇన్స్పెక్టర్ పంపించారు సర్ ఐన చిత్ర సర్ దేర్ ఇస్ ఎ సర్టన్ డే టేక్ కండక్ట్ ఎన్ ఇన్వెస్టిగేషన్ నా పద్ధతులన్నీ నీ కొత్తగా అనిపి చేచ్చు అవన్నీనే పట్టించుకొను ఒకటి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు రషి ఈ ఊర్లో చాలా మంది వలరెచ్చ కనిపించింది వలరెచ్చ కనిపించినా అని చెప్తూ ఉంటారు జరుగుతూ చూస్తుంటే ఇది చిన్న విషయంలో లేదు प्रति मिस्ट्री कदा क्या राशनल सैंटिफि एक्सप्लेने दियर गुड आलो बी समिंग मोर् వావ్ టీమ్ అందరికి కూడా ఒక్కసారి క్లాప్స్ అండి ఎంత బాగున్నాయి విజువల్స్ ఎంత బాగుంది విఎఫ్ఎక్స్ అసలు నందిని గారు హార్డీ కంగ్రాచ్యులేషన్స్ ఆర్ గోయింగ్ టు రాక్ అంతే చాలా బాగున్నాయి విజువల్స్ అండ్ ప్రతి ఫ్రేమ్ కూడా మాకు ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మార్చ్ ట్వంటీ నైన్త్ కోసం డిఓపి భార్గవ్ గారు ఎంత అందంగా ఉన్నాయి విజువల్స్ అంటే థ్రిల్లర్ కనిపిస్తుంది మాకు స్పెషలీ ఇలాంటి జోనర్ సినిమాలకి ఈ మధ్య కాలంలో చాలా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది అండ్ ఈ ఇన్స్పెక్టర్ రిషి కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ కూడా వేదిక మీదకి పిలిచేద్దాం ముందుగా నందిని గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం డిరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఇన్స్పెక్టర్ రిషి ఇన్స్పెక్టర్ రిషిగా నవీన్ చంద్ర గారిని చూడబోతున్నాం ప్రతి సినిమాకి ఆయన మెరుగుపరుచుకుంటున్న విధానం యాక్టింగ్ స్కిల్స్లో అండ్ ఒక్కొక్క క్యారెక్టర్తో మనల్ని మెస్మరైజ్ చేస్తున్న విధానం ఈజ్ అమేజింగ్ అండ్ అలానే కన్నా రవి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం హాడీ వెల్కమ్ అండి అండ్ నవ్ లెట్ మీ ఇన్వైట్ సునైనా గారు అంటూ ది స్టేజ్ ప్లీజ్ సునాయినా గారు హాడీ వెల్కమ్ ప్లీజ్ ఇలా రండి యా నవీన్ చంద్ర గారు హార్డీ వెల్కమ్ కృష్ణదయాల్ గారు హార్డీ వెల్కమ్ ఫోటో యా కొంచెం మిడిల్ కిరారా యా ఓకే అండ్ ముందుగా శ్రీకృష్ణ దయాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ అండి హలో ఎవ్రీబాడీ So uh, we put in a lot of effort. My name is Sri krishna Dayal, and I'm playing a, a character called Satya. I play a, a forest ranger in this uh, web series. I hope you all enjoy. Please watch. It's releasing on the 29th, two, dim, two more days to go. And uh, have great fun enjoying the uh, series. Thank you very much for the opportunity, and thank you. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు కన్నా రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ రీసెంట్గా ట్రూ లవర్ చూసాం హడి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ అయితే పక్క తెలుగులోనే మాట్లాడండి ఇప్పుడు తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను అందరికీ ట్రైలర్ నచ్చిందా యా చాలా నచ్చింది నచ్చిందా ఓకే ఇన్స్పెక్టర్ రిషి చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ఇది నందిని మ్యామ్ చాలా ఎఫర్ట్స్లు వేసి పది ఎపిసోడ్స్లో అంత హుక్ ఉంది అంత బాగా ఎఫర్ట్స్ తీసి అడవిలో షూట్ చేశాము నవీన్ గారు ఎరగొట్టారు సో సునైనా గారు ఫారెస్ట్ రేంజర్గా చేశారు మీరు చూస్తున్నారు దాంట్లో సారీ ప్లీజ్ ఫర్ మీ ఫర్ మై బ్యాడ్ తెలుగు బట్ ఐ విల్ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దీంట్లో బాగా పర్ఫామ్ చేశారు నేను కూడా దీంట్లో అయ్యనార్ అని ఒక క్యారెక్టర్ చేశాను సబ్ ఇన్స్పెక్టర్గా ఈ క్యారెక్టర్లో ఈ ఈ సిరీస్లో వచ్చే ప్రతి ఒక్క క్యారెక్టర్ అంత అంత బాగా క్యారెక్టర్ ఆర్ పెట్టి అంత బాగా వచ్చింది బా బాగా వచ్చింది సో మా వల్ల కాలిన ఎఫర్ట్స్ వేసాము అది ట్రైలర్లో కనపడుతుంది మీరందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్ ఏంటంటే ఇదే నవీన్ గారు చాలా ఎఫర్ట్స్ వేసి ఈ ప్రాజెక్ట్ చేశారు అండ్ మమ్మల్ని అందరినీ ఇక్కడ రావాలని ఇక్కడ ఇక్కడ రామ్ ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్కి రావాలని అడిగారు సో వచ్చేసాము సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ముందు మీరు అందరి ముందుకి ఇక్కడ ఈ ట్రైలర్ స్క్రీన్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ మీ ట్వంటీ నైన్త్ మార్చ్ ఇన్స్పెక్టర్ రిషి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది మీరు అందరూ చూడండి తప్పకుండా మీరందరికీ నచ్చుతుంది అని అనుకుంటాను నమ్ముతున్నాను థ్యాంక్ యూ రవి గారు ఇరగదీసేసారు అంతే ఫైనల్లీ యూ నేడ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ద సిరీస్ నందిని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ అందరికీ నమస్కారం ఐ డోంట్ నో తెలుగు ఐ జస్ట్ లర్న్ దిస్ బట్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ బికాస్ వెన్ ఐ థింక్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ ఐ నో దట్ దే లవ్ Cinema so much, and they encourage different types of films and genres, um, and it's one of the biggest industries in India. So, in the world actually. So, um, I did not expect this show to be dubbed in Telugu. Actually, when I, when we were making it, I thought it's going to be just a Tamil, um, you know, series. And uh, um, but uh, knowing that uh, now that it's been released in five languages. And I know Telugu is so close uh, to us because Naveen has performed the uh, role of Inspector Ishi, the titular character, and uh, Sunena, who's also very popular here. And now that Kanna is also uh, entering into the Telugu industry, I we really wanted our show to be watched by a lot of uh, Telugu audience. And um, the love that you all have shown for the trailer is immense, and I'm. Uh, so grateful for that. Um, I thank each and every one of you um, who's watched the trailer and who's said wonderful things. Uh, even today, I feel uh, I can sense the, you know, uh, a lot of good energy coming from uh, the press and the media people. There's so much positivity that I can see in your faces. Uh, it's very encouraging to uh, me and my team. And uh, I thank you um, for all of uh, the love. And please do watch the show that.

లైక్ నందిని గారు సెడ్ వీ ప్లాన్డ్ వాట్ వీ ఆల్ న్యూ వాజ్ ఇది తమిళ్లో రిలీజ్ అవుతుందని వీ థాట్ అండ్ దెన్ ఇవెన్చులీ వాట్ హ్యాపెన్డ్ వాజ్ ఇట్ వాస్ డబ్డ్ ఇట్ ఇట్ ఈస్ డబ్డ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇన్ ఆల్సో ఇన్ తెలుగు సో ఈ మూమెంట్ నాకు చాలా స్పెషల్గా ఉంది బికాస్ నేను తెలుగు అమ్మాయి అండ్ మా రిలేటివ్స్ అందరు చూస్తారు తెలుగు ఆడియన్స్ చూస్తారు సో ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ వాచింగ్ ఇట్ విత్ మీ మీకు సిరీస్ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను అండ్ యాక్చువల్లీ ట్రైలర్లో ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ విజువల్స్ ఉంది మీరు సిరీస్ చూస్తే ఇంకా దెర్ ఇస్ సో మచ్ దట్ ఆబ్వియస్లీ వీ కెనాట్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ బట్ దెర్ ఇస్ అ లాట్ మోర్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ వన్ సో డెఫినెట్లీ మీరు చూసేటప్పుడు మీకు ఏదో ఒక ఓకే ఈ విషయం నాకు రిలేట్ అవుతుంది అని మీకు డెఫినెట్లీ ఏదో ఒక చోట్లో మీకు అనిపిస్తుంది డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ది సిరీస్ ఫర్ షూర్ ఇఫ్ యు లవ్ సస్పెన్స్ హారర్ డ్రామా రొమాన్స్ యాక్షన్ ఎక్సెట్రా ఎక్సెట్రా సో థ్యాంక్ యూ టు మై టీమ్ ఫార్ యునో బీయింగ్ హ్యూర్ అగెయిన్ ఇట్స్ వెరీ స్పెషల్ బికాస్ మై ఇంటైర్ చెన్నై టీమ్ ఇస్ హ్యూర్ టుడే అండ్ బిగ్ థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ దిస్ వండర్ఫుల్ వండర్ఫుల్ సిరీస్ ఈ సిరీస్ స్టోరీ నేను పాండమిక్లో రాజరాజా చోరా షూటింగ్ చేసేటప్పుడు అప్పుడు విన్నాను And I immediately wanted. Of course, the process chala peda the series ki chala vishalontai. So it takes that much time to, you know, bring it to you guys. So this is very close to all of our hearts. We've worked very hard uh, on this project, and a big thank you to my director, uh, Make Believe Productions, Amazon, for, um, you know, uh, giving my director, you know, all the freedom in the world uh to to you know bring the best of visuals and everything to you and uh, i'm very lucky to be working with all the actors i'm this is i have a lot of respect for all of them uh naveen garu he's doing such great work like ante oh rishi naveen is playing rishi wonderful actor like i've not heard one person say uh, you know anything less than that

For, for according to me, he's one of the most confident person on set. Already checked, my director. how is he so confident? I want to learn so much from uh, you and Kumarvel sir is also a part of this project. Malini, lot of amazing artists. Uh, we have a wonderful cameraman. We produce visuals. We have a great team, very big team. I count. I, 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 I'm sure I'm forgetting names. యా థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ ఈ సిరీస్ చూడండి డెఫినెట్లీ యూ విల్ యూ విల్ ఎంజాయ్ ఇట్ మార్చ్ ట్వంటీ నైన్త్ డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సునైనా గారు థ్యాంక్ యూ సో మచ్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ రిషి నందన్ అక్క నవీన్ చంద్ర గారు మీరు ప్రతి ప్రాజెక్ట్కి ఇంత వేరియేషన్ ఎలా అండి అసలు అసలు ఇంకా ప్రతి ఒక్కొక్క ప్రాజెక్ట్కి పోల్చుకోలేకపోతున్నాం మీ క్యారెక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం గుడ్ మార్నింగ్ ఆల్ ముందుగా గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవాళ ఆయన పుట్టినరోజు సో గేమ్ చేంజర్ అప్డేట్ కూడా వచ్చింది ఇవాళ సో రామ్ చరణ్ సార్ హ్యాపీ బర్త్డే టు యూ ఫ్రమ్ టీమ్ ఇన్స్పెక్టర్ రిషి ఇన్స్పెక్టర్ రిషి మార్చ్ ట్వంటీ నైన్త్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది ది టెన్ ఎపిసోడ్ సిరీస్ మీరు ట్రైలర్ చూశారు విజువల్స్ కానివ్వండి లేకపోతే హారర్ ఎలిమెంట్ థ్రిల్లర్ ఎలిమెంట్ కానివ్వండి ప్రతిదీ మీకు ట్రైలర్లో కనిపించింది ఖచ్చితంగా ఎక్కడ కూడా మీకు అంచనాలకు తక్కువ లేకుండా మీకు కావాల్సిన థ్రిల్స్ ఆ క్లిఫ్ హ్యాంగర్ సస్పెన్స్ హారర్ థింగ్ చాలా ఉంటుంది ఈ సిరీస్లో అండ్ ఇంతకుముందు మీరు చాలా సిరీస్ చూసిండొచ్చు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ సిరీస్ చాలా చూసిండొచ్చు కానీ ఈ సిరీస్లో చాలా ఎలి ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా లేయర్స్ ఉన్నాయి వేర్ ఎవ్రీ ఎపిసోడ్ మీరు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి ఆతృత పడతారు సో అలా ఉంటుంది సిరీస్ ఇది ఇది తమిళ్ ఒరిజినల్ సిరీస్ బట్ తెలుగులో డబ్ చేసాం తెలుగులో నేను డబ్ చేశాను మిగతా ఆర్టిస్టులందరూ కొంత డబ్ చేశారు సో ఎక్కడ ఒరిజినాలిటీ మిస్ కాకుండా మీ అందరికీ క్లోజర్గా కాంటెంట్ చాలా క్లోజ్గా ఉండాలనేసి ప్రయత్నించాం సో ట్రైలర్ చూసారుగా ఇంకా నేనేం మాట్లాడాలి టీం గురించి చెప్పాలంటే టీం వర్కే తెలుస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఊహించవచ్చు మేము ఎంత కష్టపడ్డాము ఈ ఈ సిరీస్ కోసం అనేది సో నేను పర్సనల్గా థ్యాంక్స్ చేయాల్సింది అమెజాన్కి అమెజాన్ ప్రైమ్ వీడియోకి ఎందుకంటే మా డైరెక్టర్ని నమ్మినందుకు నందిని గారిని ఇంత పెద్ద స్క్రిప్ట్ ఇంత పెద్ద జానర్ని తీయడానికి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చి నమ్మి మొత్తం ప్రాజెక్ట్ తన చేతిలో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ నందిని గారు థ్యాంక్స్ ఎక్కడో హైదరాబాద్లో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కథల్లో ఎంచుకొని మంచి కథనా మంచి కథ ఇది ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తూ ఎన్నుకున్న టైంలో సడన్గా నాకు ఈ కథ రావడం జరిగింది రాగానే వెంటనే నేను ఓకే చెప్పాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో హారర్ నేను టచ్ చేయలేదు ఇది హారర్తో పాటు థ్రిల్లర్ థ్రిల్లర్తో పాటు ఒక చాలా మంచి రిలేషన్షిప్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్న సిరీస్ ఇది సో అన్నీ ఉన్నాయి ఎందుకు చేయకూడదు అనేసి లైక్ దీంట్లో దూకేశాను అండ్ దూకిన తర్వాత చూసారా దీంట్లో ఒక్కదో ఈ దేవత ఉంది కదా ఆ దేవతని ప్రేమలో పడ్డా నేను ఈవెంట్ షూటింగ్ చేసి వచ్చిన తర్వాత నా రూమ్లో వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం అయిన తర్వాత డిన్నర్ అంతా చేసిన తర్వాత ఎక్కడ అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకున్న అలవాటు నాకు అక్కడక్కడ ఒక చిన్న షాడోలా విండో నుంచే చెట్టు బ్రాంచ్ది ఏదో ఒక షాడో వస్తుంది కదా లోపల ఫాలో అవుతున్నప్పుడు చూసా ఎందుకమ్మా వచ్చా ఏం కావాలమ్మా నీకు నా దగ్గర నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నేను పెళ్లి చేసుకోలేను అంటే ప్రతిరోజు అంటే ఐ షార్ట్ ఫర్ నైంటీ ఎయిట్ డేస్ అంటే ప్రతిరోజు నాకు ఏదో ఒక రూపంలో వచ్చి నాకు డిస్టర్బ్ చేసేదాన్ని డిస్టర్బ్ కాదు ప్రేమించేది బట్ అదేదో బెడ్రూమ్లోనే వచ్చేది ఎందుకో తెలియదు మరి నాకు బికాస్ షూట్ అంతా ఫినిష్ చేసి వచ్చిన తర్వాత బట్ మార్చ్ ట్వంటీ నైన్త్ అండి ఖచ్చితంగా ఈ సిరీస్ బాగుంటుంది మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఐ థ్యాంక్ కృష్ణదయాల్ సునేనా అండ్ కన్నారవి ఎక్కువ టైం తీసుకోను అందరూ ఈ టీం అందరూ చాలా బాగా వర్క్ చేశారు ఈ సినిమా కోసం ఈ సిరీస్ కోసం సో ట్వంటీ నైన్త్ నాకు ఆల్రెడీ చాలా మంది తెలుగు ట్రైలర్ చూసి భయం వేస్తుంది భయంగా ఉంది అంటున్నారు అట్ ద సేమ్ టైం చూడాలి అంటున్నారు ఖచ్చితంగా చూస్తామంటున్నారు సో మిస్ చేయకండి మార్చ్ ట్వంటీ నైన్త్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇన్స్పెక్టర్ రిషి ఇన్ ఫోర్ ఫైవ్ లాంగ్వేజెస్ తమిళ్ తెలుగు కన్నడ హిందీ మలయాళం సో మిస్ చేయకుండా చూడండి మార్చ్ ట్వంటీ నైన్త్ ఈ రిషి నందన్ విల్ సర్ప్రైజ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ చంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక పిక్చర్ डायरेक्टर गारू हीरो हीरोइन, या, प्लीज या प्लीज बी हियर, हि बी हेव ए क्यूअे विथ मीडिया ఓకే మేడం నందిని గారు ఇన్స్పెక్టర్ ఋషి ట్రైలర్ నిజం చాలా బాగుంది థ్యాంక్ యూ అంటే లేడీ డైరెక్టర్స్ అంటే కొద్దిగా సాఫ్ట్గా ఉంటారు కానీ మీరేంటి ఇంత థ్రిల్లర్గా ఇంత హర్రర్గా ఆలోచించి no i I have been a horror fan since I was a child. I used to watch a lot of horror movies and read a lot of detective novels. so like even you know later, when I became a mom in two thousand eleven, I was pregnant and people were like, no, no, don't watch horror movies, no watch good movies, watch pleasant movies. but even at that time, i was actually watching a lot of movies and writing the script actually I started writing in 2010 so it's like i am very fascinated with um, fantasy and science fiction and horror and all these genres that are not real life <laughs> so that is me being a fan and uh, as a filmmaker i also wanted to create something like that but in inspector ishi you do have those soft moments also, because you have a lot of characters and you have their personal stories. Like Rishi actually has two love stories, <laughs> and uh, you have Ayanar's love story. You have um, you have a beautiful um, you know brothers bond with uh, Satya and uh, another character. So there's family, there's sentiment, there's there's a lot of emotion in it. Um, so uh, it's not just Bah it's horror, horror, just ghost ghost. It also has good story because I know that a good story is what will hold the audience. You know, you can thrill and scare and you know do a lot of gimmicks visually also with VFX and everything. But if you don't have a good story, if it doesn't touch your heart, it will not work. So all those things are there. This is your first project? No, I did a film called Tru in 2009. And then I was doing a lot of ad films and corporate films, and I was doing a lot of uh, uh, a little bit of TV shows also. Um, then I made a graphic novel, like a comic book. I made a graphic novel called Serpaal um, Mukuti. So that I did um, because I feel like I'm a storyteller. Oh. like medium is not important. I can do. And later, when web series was just very new in 2017, um, people did not know what web series was. At that time, if you go and say we are doing a web series and they are like, TV serial, uh? Uh, TV TV serial only, no, 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 this is different. At that time, we did a show called Nila Nila Odiva, um, where it's Peligola uh, and all came at that time. Uh, it was very popular. Uh, so, for that platform, we did a show called Nila Nila Odiva, where Sunaina also had performed, and she played a vampire in that.

you know i've seen um, i don't know remember the name of the salangai uh, oli in uh, telugu uh, kamal haasan sir and uh, the one where he dances as a barnadyn dancer um, uh, so i i watched that in telugu originally and i was a big fan of uh, um, you know those films and right from bahubali to rrr taking telugu cinema to the world it's fabulous it's like you know having

హలో అండి ఇటువల్ల మంతాప్ మధు చూసాము అది ఆ క్యారెక్టర్ చూస్తే చాలా దాని పరకార ప్రవేశం ఇన్స్పెక్టర్ ఇన్పెక్టర్ ఋషి ఇదో అంటే టైటిల్ చూస్తేనే సాఫ్ట్ గా ఉంది కానీ ట్రైలర్ చూస్తుంటేనే మొత్తం కూడా హరర్ మొత్తం కూడా థ్రిల్లరింగ్ ఉంది కదా సో ఏంటి ఇది అసలుకి సార్ బయట నేను సాఫ్ట్గా ఉన్నాను సార్ సినిమాలో హాట్గా ఉంటుంది సార్ మీరు చూస్తే లేదా ఇన్స్పెక్టర్ రిషి టైటిల్ రోల్ దొరకడమే నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే చాలా బలమైన కథ పైగా వాడు క్యారెక్టరేషన్ కూడా చాలా చాలా లేయర్డ్గా ఉంటుంది ఎక్కువ మాట్లాడు కామ్గా వాడు టెన్షన్ సిచ్యువేషన్స్లో కూడా వాడు చాలా కామ్గా ఉంటాడు రియాక్షన్స్ కూడా కనపడట్లేరు ఈ సూపర్ న్యాచురల్ దయ్యాలు ఉన్నాయా ఇలాంటివన్నీ నమ్మడు ఆల్రెడీ మనిషి తన పర్సనల్ లైఫ్లో దెబ్బతిని ఉన్నప్పుడు తనకి ఇలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ వస్తుంది అనమాట సో దాన్ని ఎలా పర్సనల్ లైఫ్ని దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ని ఎలా సాల్వ్ చేస్తాడు పైగా ఈ సూపర్ న్యాచురల్ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఎలా ఎదుర్కొంటాడు హౌ హిస్ గోన్ సాల్వ్ ద కేస్ ఆర్ హీస్ నాట్ గోన్ సాల్వ్ ద కేస్ ఎలా ఆ మలుపులు ఎన్ని ఉన్నాయనేది ప్రతి ఎపిసోడ్లో మీకు అర్థమవుతుంది సో అలాంటి లేయర్డ్ క్యారెక్టర్ సో పైగా బోనస్ ఏంటంటే నాకు తెలిసి ఇన్ని సినిమాలు చేశాను ఈ సినిమాలో చాలా రాగా రఫ్గా కనిపిస్తున్నాయంటే ఉమెన్ డైరెక్టర్ ఆవిడ డైరెక్ట్ చేయడం వల్ల అనుకుంటా నాకు నేను డబ్బింగ్ చేసేటప్పుడు కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అనిపించింది నేను నేను స్మార్ట్గా కనిపిస్తాను స్క్రీన్స్లో అనిపించింది షీ మేడ్ మీ లుక్ వెరీ గుడ్ రియల్ యాజ్ రిషి నెక్స్ట్ అంటే మీరు ఇందాక రామ్ చరణ్ గారికి బర్త్డే విషయస్ కూడా చెప్పారు కదా ఆయనతో సీన్స్ క్రియేట్ చేసుకోవటం ఎలా అనిపించింది అంటే దాంట్లో కూడా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు క్యారెక్టర్ గురించి ఇప్పుడు చెప్పలేను నన్ను కొడతారు ఇప్పుడు చెప్తే కాకపోతే యా షేరింగ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి పర్సనల్గా ఆయనతో వర్క్ చేశాను నేను షూట్ మొత్తం హిస్ వన్ హంబల్ హ్యూమన్ ఆన్ దిస్ ఎర్త్ వేర్ ఐ సీన్ నిజంగా చాలా చాలా గొప్ప వ్యక్తి చాలా రెస్పాన్సిబిలిటీ కూడిన వ్యక్తి అండ్ హిజ్ వన్ గ్రేట్ యాక్టర్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్ చంద్ర హాయ్ అండి చాలా భయపెట్టేశారు భయపెట్టారా మీరు ఇంత భయపెట్టే హారర్ వెనుక ఒక మెసేజ్ కూడా ఉందని అర్థమవుతుంది అంటే ప్రకృతికి సంబంధించి ఉందని తెలుసు అండి ఎందుకంటే మనకు ఫారెస్ట్ మనం ఇక్కడి నుంచి టూరిస్ట్ లాగా వెళ్తాం ఫారెస్ట్లో సో ఫారెస్ట్ని మన కళ్ళతో మనం చూసేటప్పుడు ఒకలా ఉంటుంది అలాగే ప్లూ సునైనా గారు సత్య లైక్ సత్య ప్లే చేసిన దయాల్ వాళ్ళు ఫారెస్ట్ రేంజర్స్ వాళ్ళకు ప్రతి ఇంచు ఫారెస్ట్లో తెలుసు అనమాట సో ఫారెస్ట్లో కొన్ని జరిగే విషయాలు కొన్ని జరగని విషయాలు ఫారెస్ట్ని మనం ఎలా చూడాలి ఫారెస్ట్లో కొన్ని విషయాలు ఉన్నాయి చాలా సినిమాల్లో వచ్చాయి ఫారెస్ట్ గురించి చెప్పడం దాని దాని విలువలు చెప్పడం కానీ పర్టికులర్గా ఇన్స్పెక్టర్ రిషి విషయంలో నందిని గారు కొన్ని విషయాలు మనం చూసి అలా వదిలేస్తుంటాం ఆ విషయాలన్నీ పర్టికులర్గా నోటీస్ చేసి ఆ ఫారెస్ట్ ఏరియాని మనం ఎలా కాపాడుకోవాలి ఆ ఫారెస్ట్ మనకు ఎంత ఇంపార్టెంట్ అనే విషయం కూడా చెప్పడం జరిగింది మీరు గేమ్ చేంజర్తో పాటు విశ్వంబరగా కూడా యాక్ట్ చేస్తున్నారు అంటున్నారు లేదండి మీ అది నేను ఈ మధ్యనే చూశానండి ఎక్కడో ఆర్టికల్ లేదండి నేను విశ్వంబర్ ఏం చేయట్లేదు ఐఎమ్ నాట్ డూయింగ్ గేమ్ చేంజరే చేస్తున్నా ఇంకా వేరే ఫిలిమ్స్ జరుగుతున్నాయి విశ్వంబర్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ డూయింగ్ ఐ డోంట్ థింక్ అని కాదు ఇప్పుడు నాకైతే నాకు రాలేదు ఓకే ఇది ఇంకోటి ఈ స్టోరీ మీకు ఆమె లేడీ డైరెక్టర్ మీకు చెప్పిన మీకే మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అంటే ఒక లేడీ డైరెక్టర్ ఇలాంటి కథ చెప్పడం ఏంటి అన్న అలాంటి ఫీలింగ్ ఏమో వచ్చిందా మీకు లేదండి డైరెక్టర్కి జెండర్ ఏముండదంటే అంటే లేడీ డైరెక్టర్ వెన్ డైరెక్టర్ అని కాదు కాకపోతే తన అప్రోచ్ చాలా బాగుంది అంటే సడన్గా ఒక తమిళ్ సిరీస్ ఒక తెలుగు యాక్టర్కి పైగా టైటిల్ రోల్ రావడం అనేది కొంచెం ఆశ్చర్యకర విషయమే ఎందుకంటే ఇక్కడ చేసిన వర్క్ చూసి అక్కడ నాకు ఆంటాగనిస్ట్గా విలన్గా కొన్ని క్యారెక్టర్స్గా పిలిచేవాళ్ళు బట్ ఇంత పెద్ద కథ నా భుజాల మీద వేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అండి వాళ్ళు ఇచ్చిన పిచ్ డేక్ చూడంగా నేను షాక్ అయ్యా ఏంటి ఇంత పెద్ద కథ నాకు అను అనుకున్నాను నేను తర్వాత టీంలో కలిసి కలిసిన తర్వాత వీళ్ళ టీం అంతా చాలా క్రేజీ టీం ఇప్పుడు వర్క్ చేసిన సినిమాలు ఒకవైపు అయితే ఈ సిరీస్ ఒకవైపు సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ద టీమ్ ఇందాక మాట్లాడుతూ ఇంకా వెంటాడుతున్నాయి నన్ను బెడ్రూమ్ దాకా వచ్చేసా నిజమేనండి నిజమే అండి లేకపోతే మైకులు ఎందుకు చెప్తానండి నేను చెప్పండి నిజమే ఎందుకంటే షూటింగ్ మాకు ఎలా ఉండేది అంటే సిక్స్ టు సిక్స్ ఒక్కసారి ఉంటుంది ఒకసారి సిక్స్ టు టూ సిక్స్ టు త్రీ లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ షూట్ బికాస్ మేము షూట్ చేసిన కండిషన్స్ వచ్చేసి ఫారెస్ట్లో మొత్తం మునార్ తలకోన చెన్నైలో చేసాం సో వెదర్ చాలా చాలా చేంజెస్ ఉండేది పాపం డైరెక్షన్ టీమ్ సినిమాటోగ్రాఫర్ టీం ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది బట్ స్టిల్ మాకిచ్చిన టైంలో మా మీద పెట్టిన అమెజాన్ మా మీద పెట్టిన నమ్మకం అలాగే మేక్ బిల్యూ ప్రొడక్షన్ లైక్ నందిని వాళ్ళ నందిని గారు వాళ్ళ హస్బెండ్ ప్రొడ్యూసర్ అనమాట సో ఆయన అన్నీ ప్రాపర్గా చూసుకున్న తర్వాత మేము నే యూజువలీ ప్యాకప్ తర్వాత ఏం చేస్తాం డైలీ వర్కౌట్ చేసుకుంటాం లేకపోతే భోజనం చేసి పడుకుంటాను నేనైతే అదే చేస్తాను సో లైట్స్ ఆఫ్ చేసినప్పుడు అంటే అంటే అమ్మాయి ఇంత దగ్గర ఉందండి నాకు కెమెరాలో చాలా సీన్స్లో తనకు నాకు చాలా తను అంటున్నాను ఏంటి నాకు చాలా సీన్స్లో చాలా ఎన్కౌంటర్ చాలా దగ్గరగా ఉంటాయి పైగా ఆ ఇమేజెస్ అలాగే ఉండిపోతాయి కదా సో ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ వెనక్కుందా ముందుందా నాతో ఉందా అని ఒక ఫీల్ ఉంటుంది నేను చెప్పాను ఆవిడకి ఏంటండి ఇంతగా ప్రేమించేస్తుంది మీ దయ నన్ను అనేసి ఓకే హై ఐ వుడ్ లైక్ టు టాక్ టు డైరెక్టర్ మ్యామ్ హలో మ్యామ్ హలో ఐ హావ్ సీన్ ద ట్రైలర్ నాట్ హియర్ బట్ యు నో వి కే గో ఇట్ సెల్ఫ్ ఐ హీన్ ద ట్రైలర్ బట్ ఇట్ వాస్ లైక్ యు నో ఫ్యాంటాస్టిక్ ఐ ట్ ఎక్స్పెక్ట్ దిస్ Uh, but the thing I want to ask you is, you know, in films like Kantara, you have a real god, you know, someone depicted there—a a god worshipped by a tribe. Do you have any such real references, you know, behind this whole uh, fantasy element you have shown, or is it like this? Your vision—that's it. Um, we have created fictional gods and spirits in this um, because, um, um, even unwillingly, we don't want to say anything that to to offend anybody. Um, you know, I write in a in a way where I don't want to offend any caste or religion or community or anybody. You know, I I want to say good things, a good story, a strong message, but say it in a way that it reaches everybody in a good way. So um, to create that kind of a story, I didn't want to take any real god from from our own culture, but this Vanarachi is still based on the age old superstitions and uh, our own stories from the villages like uh, you know um, uh, in every household you have in every village in every small town you have beliefs of uh, you know these demigods and goddesses who protect the small place you know you before entering the village you'll have a god statue there which is supposed to be like the protector of the place and uh, in those days people believed that there are spirits inside the forest which protect the forest so you should not go there if you go that forest god will kill you so why did people do that is because they wanted to protect the forest from humans otherwise we will go and destroy it so they created these stories whether real or not they created these gods and goddesses to make sure that that fear is what will work for people. You know, you do that, God will punish you. You do that, that demon will come and attack you. So, only if you bring that fear in people, people will be too scared to go and harm the forest. So, so what so is your exact motto, ma'am, you know, to narrate this? Is it just to entertain the people, or is it like uh, you want the underlying message to be read so loudly? Uh, you, you have any other motto? There is definitely entertainment. Otherwise, nothing will work. You know, if you start to preach people, it's like taking a class. Then it, we can actually make a documentary. But we want to entertain the audience also. We want to tell stories where you have characters and things happen to the characters and relationships. There is drama. Like if you see um, when Inspector Rishi comes to this place called Tenkade, Sub Inspector Ayanar is already there. So he won't like Rishi coming there. So they will have one. Little drama happening. So, those are entertainment uh, things that happen in the story. So, you need to have those things also. So, in that, you need to have a layer of um, uh, what do you say, a message also. Otherwise, uh, you know, there are good films where it's only entertainment. That also can exist. But uh, since I am making a nature spirit, like a forest goddess, that has to mean something, correct? There has to be a meaning for it. So, what is the meaning? And, and so let's tell a good message also but in a very subtle way it's not like on the face do it do it do it it's not like that it is like very subtle but you can actually watch it and enjoy it and be scared you know there are scenes where you might cry there are scenes where you might laugh there are scenes where you will actually like oh nice scene, scene no so those scenes are also there so it's kind of like a multi genre story not pure crime horror it has a lot of layers. i have two more questions for you. the first one is, i'm not like here to create any regional disparity, but i want to ask you this that might educate a few people. see, uh, telugu industry has produced some web series for amazon long back, but after that we are unable to crack the code. no web series is coming from the telugu filmmakers. Mm -hmm. but from tamil and malayalam, like you know, recently I was in poachers before that vadanthi, and now inspector rishi, we were able to crack the code on a you know, regular interval. Uh, what is that actually? How you are able to crack it? Is it just because of the content, or is it because there is a way to approach them? Or how you uh, you want to talk about how you actually pitched it? You know why and uh, how it is happening because it's not happening for many. Uh, last time when Amazon, I think marketing head Manish is here. I also asked him. He said it's all about if you pitch a good story, we pick it up. That's a very simple answer, a yeah. superficial one. Yeah. But I just want to know from you as a filmmaker because you are also the producer of the project. How did you actually crack that code? Uh, it took many many years it's not as easy as everybody might think from the outside uh, i actually signed this project in 2019 i started uh, you know though i was writing that story as a feature film before when i got the amazon project it was 2019 which was like what 5 years ago so then uh, we had covid and you know we couldn't do much so um, amazon has very strict uh, creative team and you have to discuss with them. Um, they will have their own ideas, so you have to have conversations. There will be a lot of to and fro's. Um, I think a lot of projects don't happen because um, filmmakers kind of consider Amazon team like like okay, you are coming and telling me what to write. You are coming and intruding. They are thinking their original idea will be diluted if they diluted, share it with the Yeah, but what I had to do was, um, I'm not saying this is the right way or everybody's doing it wrong. No, not like that. How I managed is that I started thinking of them as part of my own team. Like if I had a bunch of writers, if I had a bunch of uh, assistant direc directors, I'll discuss with them. I'll discuss with my husband. I'll discuss with uh, my friends. So I thought of Amazon team as they are my team so i will discuss with them and i will tell them without any fear that this is what i feel strongly and these are the reasons why these scenes should be there and if they say something i will ask them why tell me so then they might say that no see this point no this might offend a particular religion so you have to be careful you know do you really want this we will support you but tell me why you want it so you also have to be clear about what you are saying you cannot just make one scene, shoot it, and edit it, and then have everybody running to courts and have a legal team breaking our heads because our lives, everyone's lives, will get affected. So you have to think before actually writing something because what you write will become huge. So uh, that kind of a collaborative process happened a little better for me because I was trying to get their ideas also, and they were also trying to get my ideas. And at some point of time, there was progress, progress, mela, progress, and uh, dutha came. i loved dutha. vikram had done a fabulous job. i loved it. i watched it the day it released. So, and poacher was actually malayalam. it is not tamil. it was malayalam. vikram is also people. from tamil only. <laughs> <laughs> so, uh, but so yeah. all said, in and i understood that you were saying strong conviction and, you know, patience are the key. Patience, to crack the code. yes. You need a lot of patience. So my last question to you, ma'am, actually. Uh, I just want to ask so many questions, yes. and I don't think we have time. Yeah. See, uh, last week, like when I'm going to the catalog of what to watch, when I when I read this title, Inspector Rishi, I want to ignore it outright. I felt like this is another kind of web series, some crime thriller. Again, then I read. I happened to read the log line. Hmm. Then when I read the log line, I felt like, OK. What, what is this? Uh, this is sounding something unusual. Yes, yeah. Then I watched a trailer. I'm really stunned, you know, especially by the visual mm -hmm. effects and your presentation. Yes. And then Naveen Chandra's present. I, that really it started haunting me. He said it came to bedroom. No, <laughs> that whole night when I'm coming back from somewhere on the flight, is haunting me. Mm -hmm. I feel like this is a wrong title for a terrific project. This is a wrong, and you know, people are saying soft title. It's I feel like it is not apt title actually for the project. But if it is, uh, it has been so, uh, could have been more powerful and impactful yeah. why it is like inspector rishi is like we have so many such you know rowdy inspector uh, kind of uh, titles lot of commercial film titles yeah. why did you opted for this which which may sometimes you know if they don't watch the trailer people just look at the you know on the amazon inspector rishi and navin chandra and the poster they might ignore it you no know, looking at the title okay this is another like another some routine commercial crime drama these days all uh, out of ten you know eight series are crime dramas only i now. understand yeah See, uh, when I started writing, before anything else came to me, it was this character who came to me. So as I said, I'm a big fan of detective stories. So I wanted to first create a detective character, an investigator, like Sherlock and you know, like that. I wanted to create someone who's the center of everything that is happening around, okay? So he's the base. And season one is Vanarachi. Season two can be something else. You know, I can make a film tomorrow, with Inspector is she handling a different case. It can be sci fi. It can be conspiracy theories. It can be urban legend. It can be completely a different genre with mutants. Who knows? So he's the central person who investigates various crimes. Like in in Sherlock, you'll have uh, Hound of Baskervilles, and then you have something else also. You'll have different stories, but Sherlock is the same. So I wanted to create a central character who's, whom the audience attached to they investigate along with rishi so when the first episode comes and rishi sees the things that are happening audience is also like okay is it really the vanarachi is it something else is it, so they are also doing the detective work so i wanted to make the audience be with because in any film that you see everybody relates to the hero character everybody is like okay i am the hero or i am, I am that character i understand his pain i understand his suffering he is also like me so i wanted uh, to create a character where the audience is with rishi and investigating. so he's the core. but of course, what you are seeing is the log line and the two-minute trailer here. but when you see, it's, a, it's like a seven and a half hours, eight hours of show. it's like three films. so in three films of content, you can't just show one Vanarachi, one one people will get bored. three times they will see one and they'll be like, okay, i've seen this enough. but what will hold is the characters. And their stories, and the heart, and the pain, and the suffering. You know, if, if you meet a ghost, you see a ghost, and you go and tell your friend, he will not believe you. So, how does the imagine that as a scene? You are totally haunted, totally spooked. Now, imagine a real scene where you go and tell your friend, like, you know, this happened to me, and he's like, are you all right? You know, so in this world where people don't believe, everybody's a skeptic.

Uh, looking you. at your you know work in other films and all, I I always feel you are a powerhouse performer. Thank but you you, thank you you are not getting the right kind of break, you know, the kind of actors like you need to get actually. Yeah. So do you think this will give you that kind of break in the you know OTT arena? Can you become this you know the Nawazuddin Siddiqui of the South <laughs> kind of? Uh, I don't know about Nawazuddin sir, but uh, yeah. Mm. ఇది చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశాను ఇన్ని సినిమాలు చేస్తున్నాను నా ప్రయత్నం నేను చేస్తున్నాను మంచి కథలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను ట్రై మై బెస్ట్ టు బీ యాజ్ అ రోల్ యాజ్ అ క్యారెక్టర్ యాజ్ అన్ యాక్టర్ బట్ ఇన్స్పెక్టర్ ఇష్యూ సంథింగ్ క్లోజ్ టు మై హార్ట్ అంటే ఇదేదో గట్టి కొడుతుందని ఒక నమ్మకంలో ఉందండి ఎందుకంటే షూటింగ్ చేసేటప్పుడు అనిపించింది బికాస్ ఇప్పుడు నాలాంటి యాక్టర్స్కి మీరు ఎంత ఇస్తే అంత లైక్ మాకు ఆకలి ఎక్కువ ఉంటుంది సో ఐ వాజ్ హంగ్రీ టు డూ అ బిగ్ స్క్రిప్ట్ ఐ వాజ్ హంగ్రీ టు వర్క్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఐ గాట్ ఇట్ అన్ రైట్ టైమ్ వచ్చినప్పుడు అండ్ ఐ థింక్ నాట్ ఓన్లీ మీ మా టీంలో అందరూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసాం ప్రత్యేకంగా నాకు ఇది ఎంతవరకు అవుతుందంటే ఖచ్చితంగా ఈ జానర్లో దే విల్ లవ్ మీ అలాట్ అండ్ దిస్ వుడ్ బీ అనదర్

I think uh, you were here from a long time back. Then in 2005, we have seen <laughs> you, you in Telugu films. Recently, in Raja Chora again. Yeah. Actually, uh, you know most of the Tamil heroines, you know they actually make sure at least they do one film, one Telugu film a year or some other, you know, project in Telugu. But you're not uh, picking up, you know, Telugu films. Uh, I think very aggressively, not even moderately or picking. Any particular reason you are not starring so many films here?

actor character a lot of people you know comment on that as well and uh, I'm a very relaxed actor I I have no I I don't look at language oh I didn't do these many films in Telugu or I didn't do these many films in Malayalam I'm, I'm not thinking like that uh, I I want to do good films and uh, of course i am i'm a telugu girl my when i first came to hyderabad my mom is from hyderabad actually she's from she's a telugu from hyderabad uh, i wanted to start my career in telugu but it just so happened that i got an opportunity in tamil films and i just went there uh, so i would of course i would love to do telugu films but it also depends on the character that is being given to me and uh, for me that

సో దెర్ ఈస్ నో లైక్ రీజన్ లైక్ ఐ డోంట్ థింక్ సో మచ్ ఇట్స్ జస్ట్ దట్ విచ్ హవ్ ఫిల్మ్ ఐ ఐ గోట్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ రాజారాజా చట్ అగైన్ ఇట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇట్ వాజ్ లైక్ రే ఇదేంటి అది ఇది అసలు సూట్ అవ్వదు నేను చేస్తే కూడా తింటారు నాకు సో ఐ ఐ వాంట్ బీ వెరీ దొరుకుతు దొరుకుతుందని అది ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవాలి అని ఐ డోంట్ వాంట్ బీ లైక్ దట్ You should pick according to what suits you. I would love to do different characters. I would love to do many, many different kinds of characters, and I am I am doing that. But I don't want to go off like something where I'm just like, I don't want to take that kind of uh, step. So, yeah. Cool. Please do more projects after Inspector Rishi. I, I will. I wish you all success for the whole Thank team. you. Thank you. Thank you. Director, ma'am. Yes. Uh, ఇనీషియల్ స్టేజ్ లోనే ఇది వెబ్ సిరీస్ అని ప్లాన్ చేశారా ఎందుకంటే పొటెన్షియల్ చూస్తుంటే థియేటర్స్ కి కూడా వర్కౌట్ అయ్యాలనిపిస్తుంది అయ్యాల అనిపిస్తుంది డ్యూరేషన్ వల్ల వెబ్ సిరీస్ అని ఆప్ట్ చేసుకున్నారు లేకపోతే ఫస్ట్ ఐ స్టార్ట్ రైటింగ్ ఇట్ యాస్ అఫిల్మ్ ఫిల్మ్ ఇనిషియల్లీ బట్ ఇట్స్ ఇట్స్ సో కాంప్లెక్స్ నో సో ద యూజువల్ ప్రొడ్యూసర్స్ వేర్ నాట్ ర్యాలీ పికింగ్ ఇట్ అప్ అండ్ ఇట్ నీడెడ్ అ డీసెంట్ బడ్జెట్ ఆల్సో లైక్ ఈవెన్ యాస్ ఫిల్మ్ యూ నీడెడ్ విఎఫ్ఎక్స్ యూ నీడెడ్ టైం Uh, but I was not getting those kind of opportunities there. So a lot of attempts, and that was not working out. So I had like, OK, this script I cannot touch. <laughs> so I was almost like, OK, let me just keep it aside and forget about it. But um, after Nila Nila Odiwa, that other web series happened, um, Amazon Prime Video was looking for stories. So um, because we did a good job in Nila Nila, I, I got a call. And ask, and they asked me, like, do you have something for us? Like, can you send us a pitch? Yeah. So I was looking at different stories, and but this this story was calling to me. Like, I was like, don't leave me. <laughs> so um, because it's it's so close to my heart, you know. I wrote it for a long time, and I could not let it go. Yeah. That story, those characters, such beautiful characters, and um, I didn't let it go. So then I just completely, you know, scrapped everything. It's like like a heart transplant. It's like you take a heart from one person one person and then put it in a new body. So I had to like rewrite an entire stuff. Like the whole ten episodes I had to start from scratch. Because it's it's an old script. So it's outdated also. So I have to think of how is the audience now? The younger audience, the OTT watching audience. Yeah. They are watching so many OTTs from all platforms. They're very intelligent also so you can't fool them easily like whatever it is they are like ah i think that person killed this person uh, this this so they can identify twists and turns and they can they are very very smart yes. so it's very difficult to fool them like in 2010 you can write something but that will not work now so i had to rewrite a lot i had to change a lot but i kept the heart and soul of the story and i wrote fresh all the 10 episodes was so written fresh for amazon prime video so we can expect seasons

అంటే కాజల్ గారు నేను సతీభామ షూట్ చేస్తున్నప్పుడు ఇలా ఒక ట్రైలర్ రిలీజ్ అయిందంటే మీరు చూస్తారా అని అడిగాను చూస్తాను అన్నారు కొంచెం సూపర్ న్యాచురల్ నాకు చాలా ఫేవరెట్ జానర్ అయితే నేను చూస్తానన్నారు సి యూజువలీ కాజల్ గారు కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి షీ యాజ్ అ బిగ్ ఐస్ అండ్ ట్రైలర్ చూస్తూ చూస్తూ కళ్ళు పెద్దగా అవుతూనే ఉంది అవుతూనే ఉన్నాయి నేను నేను చూసి ఓకే ఓకే అయిన తర్వాత ఫ్యాబ్ మ్యాన్ ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పారు అప్పుడు కొంచెం రిలాక్స్ ఎందుకంటే ఇలా హారర్ ఎలిమెంట్ ఉంది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటో తెలియదు షీ షీ లైక్ డేట్ నేను అడిగా ఇది మీరు షేర్ చేస్తే బాగుంటుంది అన్న ఫై నో అట్ నేనే అదే అడ అడదాం అనుకున్నా ఐ విల్ షేర్ ఇట్ ఐ విల్ షేర్ దిస్ ట్రైలర్ దిస్ లుక్స్ వెరీ గుడ్ అండ్ ఫినామినల్ అండ్ స్పెషలీ తను డైరెక్టర్ నందిని గారి గురించి షీ ఫెల్ట్ వెరీ గుడ్ అంటే ఎలా చేసింది ఆవిడ ఇంత పెద్ద సూపర్ న్యాచురల్ థింగ్ని మీ అందరితో పెట్టుకుని తను ఎగ్జిక్యూట్ చేసింది నాకు చాలా నచ్చింది అండ్ ఇది చాలా బాగుంది నేనైతే ఐ వాచ్ ఇట్ ఆన్ ట్వంటీ నైన్త్ అని చెప్పారు అండ్ కాంప్లిమెంట్స్ అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి నాకు కావాల్సిన వాళ్ళు నాకు నేను తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజెస్ డిఎమ్స్ నుంచి చాలామంది అంటే నాకు వచ్చిన మేజర్ కాంప్లిమెంట్ అంటే యూనానిమర్స్గా కాంప్లిమెంట్ అంటే చాలామందికి ఇది ఫేవరెట్ జానర్ హారర్ ఉంది థ్రిల్లర్ ఉంది సస్పెన్స్ ఉందని చెప్పి చాలామందికి అది ఈ మధ్యకాలంలో లేదనిపిస్తుంది తెలియదు అది కావాలేమో తెలియదు ఈ సస్పెన్స్ హారర్ అనేది బట్ నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అదే అండి లైక్ ఫేవరెట్ జోనర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ అనేసి హలో నందిని గారు హై ఐఎమ్ బాబితా ఫ్రమ్ బిగ్ టీవీ యాక్చువల్లీ ఆఫ్టర్ వాచింగ్ దిస్ ట్రైలర్ ఇట్స్ గివ్స్ అ హోప్ ఇన్ సూపర్ న్యాచురల్ హారర్ జోనర్ టు యూ అన్సే ఎనీథింగ్ అబౌట్ దిస్ Uh, it, it's it's nice to have different genres, right? Like you, uh, of course, the the whole masala mainstream entertainment will work all the time. And after COVID, people are so happy to return to theaters and watch one complete entertainer and all. So that that will always be there. Um, but uh, you know, uh, for those horror fans, there are a lot of horror fans. Surprisingly, actually, uh, you know, the lot of people who like the trailer. No, I was actually surprised.

ఇది మీరు మీరు సిరీస్ చూడాలండి ఇది దిస్ ఇస్ లైక్ గెటింగ్ ఇన్ టు ఐ హ్యావ్ టు డిఫైన్ మై క్యారెక్టర్ బట్ ఇది ఎలా పర్ఫామ్ చేశానంటే అగెన్ యా యూ హ్యావ్ టు వాచ్ ద సిరీస్ ఇట్స్ ఇట్స్ అ ఇట్స్థింగ్స్ మ్యామ్ జనరల్గా ఏంటంటే ఒక మనిషి చనిపోయాక బాడీ అనేది వెయిట్ పెరుగుతూ ఉంటుంది బట్ అలాంటి సిచ్యువేషన్ మీరు ఒక చెట్టుకి ఇట్లా గూడు కట్టడం అట్లాంటిది ఉంది అది మీరు ఎంత కన్విన్సింగ్గా చెప్పబోతున్నారు సినిమాలో అంటే ఆ ఆ ప్యాటర్న్ కూడా మీరు ఎక్కడ ఎక్కడైనా రెఫరెన్స్ తీసుకోవడం కానీ దాన్ని స్టడీ చేసి ఏమైనా పోర్ట్రేట్ చేయడం కానీ ఏమైనా జరిగిందా యా సో ది ఒరిజినల్ ఐడియా ఆఫ్ ద కుకూన్ వాజ్ లైక్ Oh, aliens film and all was there, no? Where this this alien will snatch people and put it in one wall with all the web, and, like like a very gooey, uh, you know, like a gum-like <laughs> stuff substance. The original idea was like that, like where the bodies are found, um, you know, merged with a tree, you know, in, on a tree, it's like as if they are like a part of the tree itself. But the cost would have gone way up. <laughs> the VFX would have been very tough so at that time i was like thinking of okay so i want the body to be found on a tree and uh, people believe that it is done by the vanarachi so what is in the forest you know what what can be found in the forest so obviously if something dies uh, obviously there will be insects all over you know it will be worms and other insects so it's a very natural thing so people will be like okay it's uh, that's very natural but what if you amplify that what if you have these web spinner insects the insects that spin web with their hands and uh, what if they spin a whole cocoon all over and uh, of course you know every filmmaker when you get an idea you will start to like watch a lot of shows and uh, you know um, watch a lot of films to see did somebody already think of that idea <laughs> should i write it now but of course there were one or two references there

యస్. మీ తమిళ నుంచి వచ్చారు. నవీన్ చంద్ర అంటే యాక్టర్ తమిళ్లో కూడా చాలా మంది ఉన్నారు. అయినా ఈనని పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? um i had a particular vision of how inspector rishi looked. uh his eyes, his face, his like how tall is he. so when i was writing itself i had like one image like okay he should look like this. um i am kind of an artist also. like i did a graphic novel uh, you know. And so I also draw. So when I was drawing, I had like those big eyes and those kind, that kind of a face and all in my head. Um, but the most important uh, feature was that, um, as a as a police officer, he's seen a lot of truly horrible things in life. Like he's seen crimes and horrible things happen to innocent people. So when when a good cop sees those horrible things, when he sees children or when he sees Innocent people die, and when he sees that, and he sees that, you you'll see that the eyes are like kind of dead, kind of like you know, that numb face. So I wanted that on his face, and I wanted maturity. So there are a lot of good Tamil actors also, and good other actors also, other language actors also, but working with me, like who's Nandini? You know, why should I do a series now? I'm doing good films. So it was very difficult to find actors who will do a web series first. Not everybody will do web series. Uh, so I started searching more and I've known Naveen, I've been following Naveen's work for a long time. He did a Tamil film with my friend Rupa Manjari. It's called Sivapur, that was a long time ago, 2016, I think.

అంటే సడన్గా ఒక చిన్న త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కిడ్నీ తీసుకెళ్ళి ఒక సర్కస్లో తీసుకెళ్ళి ఇది సర్కస్ అని చెప్పంగానే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ జరుగుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నింది నాకు ఎందుకంటే రకరకాలైన క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్స్తో పాటు ఫారెస్ట్ కథ విఎఫ్ఎక్స్ పైగా మేకప్ టీంకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మా క్యారెక్టర్స్ మా క్యారెక్టర్స్ జర్నీ జర్నీని మేకప్ టీం వాళ్ళు చాలా బాగా ఎస్పెషలీ వనరచి క్యారెక్టర్కి చేసిన మేకప్ టీంకి థ్యాంక్స్ చెప్పాలి అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటండి సి సినిమాలు చేస్తున్నాం కథలు చేస్తున్నాం కథలు ఎంచుకుంటున్నాం కాకపోతే ఇలాంటి ఇలా ఒక డైరెక్టర్ మీకు ఇలాంటి ఒక రోల్ ఇచ్చి ఇదిరా నువ్వు చేయబోతున్నావు ఇది చేయి చాలు అని చెప్పినప్పుడు నా కాన్ఫిడెన్స్ ఉంటుందండి సో నందిని గారు ప్రతి ఇంచు ఆ రిషి అనే క్యారెక్టర్ ప్రతి ఇంచుని దగ్గరుండి అక్కడక్కడ కట్ చేసి ఎందుకంటే మనం పోలీస్ అనగానే బిగుసుకుపోయి లేకపోతే మజల్ ఆర్మ్స్ చెస్ట్ బాడీ చూపించుకుంటా ఒక ఒక రకంగా నడుస్తారు ఒక రకంగా బిహేవ్ చేస్తారంట ఇందులో అలాంటివి ఏమీ లేకుండా ఒక ఒక క్యారెక్టర్ ఒక మనిషి అన్నీ కోల్పోయి వాడికి ఇన్స్ ఇన్వెస్టిగేషన్ ఇస్తే వాడు ఎలా దాన్ని సాల్వ్ చేయగలిగాడు అనే ఒక క్యారెక్టర్ సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పైగా నాకు ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం టూరిస్ట్గా వెళ్ళేవాడిని ఫారెస్ట్గా ఇప్పుడు ఆ ఫారెస్ట్లో ఉండి వీళ్ళతో వర్క్ చేసే లైక్ కృష్ణదయాల్ యాక్టర్ అండి తను ఈ ఫారెస్ట్ సీన్స్ కోసం ఫారెస్ట్ రేంజర్స్ని కలవడం జరిగింది ఫారెస్ట్ని అర్థం చేసుకోవడం జరి జరిగింది అంటే మనం సిటీ నుంచి ఫారెస్ట్కి వెళ్తే మనం ఫారెస్ట్ని ఒక ఇదిలానే పిక్నిక్ స్పాటో లేకపోతే సెల్ఫీ స్పాటో చూస్తుంటాం కానీ అక్కడ నిజంగా ఫారెస్ట్ రేంజర్స్ ఫారెస్ట్లో ఉండే వాళ్ళకి తెలుసు ఎలా ఉంటుందనేసి సో అవన్నీ చూడడం జరిగింది అవన్నీ చేయడం జరిగింది అండ్ ఇన్స్పెక్టర్ ఋషి ఈ టైటిల్ రోల్ నా జీవితంలో ఎప్పుడు ఉండిపోతుందనే ఒక ఫీల్ అండి చాలా మంచి కథ ఇది ఐ థింక్ క్లోజింగ్ ద సెషన్ ఐఎమ్ ఆస్కింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ అదర్ టూర్ సిట్టింగ్ ఆస్కింగ్ ఎనీథింగ్ And you know you were, you were saying that you know after March 29th Amazon if it you know uh, gives you go ahead for another season or not. But I think they will definitely. Be. Why? Because whenever press meet with you know these kind of press meets happen when they are relatively known actors like you know Naveen and Sunaina. People usually my colleagues most of my colleagues who actually post courses only to the hero, heroine, hero, heroine. Director will be ignored. Only 20% will be there. But here everyone wants to talk to only the director.